ఐదు రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాలు కేరళ తమిళనాడు పాండిచ్చేరి మూడు ఖచ్చితంగా మూడు రాష్ట్రాల్లోనూ పాండిచ్చేరి బీజేపీ ఆధ్వర్యంలోగా ప్రభుత్వం ఏర్పడబోతోంది కాంగ్రెస్ చెలు సీట్ అయిపోయింది అక్కడ ఇక్కడ చెన్నైలోకి వచ్చేటప్పటికి బీజేపీ కే అలయన్స్ ఈ కూటమే అధికారంలోకి రాబోతుంది డీఎంకేని ప్రజలు హర్షించే పరిస్థితిలో లేరు విశ్వసించే పరిస్థితిలో లేరు మళ్ళీ డీఎంకే వస్తే ఎక్కడ మళ్ళీ ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు ఆడవాళ్ళకి సేఫ్టీ లేకుండా పోతుందో ఎక్కడ మళ్ళీ ఇల్లు కట్టుకోవాలన్నా భూమి కొనుక్కోవాలన్నా ఆ ఎమ్మెల్యేలకి వాళ్ళకి కమిషన్లు కట్టించుకోవాల్సి వస్తుందో మళ్ళీ ఆ కట్ట పంచాయతీ పద్ధతి మళ్ళీ ఎక్కడ వస్తుందో అని ప్రజలు భయపడుతున్నారు ఇవాళ ఆ భయం లేదు ఏడీఎంకి బీజేపీ కూడా పరిపాలనలో ఈ నాలుగేళ్లల్లో బీజేపీ సహకారంతో ఏడీఎంకే నడిపిస్తున్న నడుస్తున్న నడిపిస్తున్న గవర్ గవర్నెన్స్లో ఆ పద్ధతులు లేవు ధైర్యంగా ఆడవాళ్ళు స్త్రీలు జా ధైర్యంగా ఉన్నారు ఈ కట్ట పంచాయతీలు లేవు ఎక్కడెక్కడ సెటిల్మెంట్ గ్యాంగులు లేరు ఎక్కడ చూసినా ఎవడు ఒక కమిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి లేదు అలా సజావుగా సౌత్య ప్రశాంతంగా ఉంది ప్రజలు ఆ ప్రశాంతతను కోరుకుంటున్నారు మళ్ళీ డిఎంకేకి ఇస్తే ఎక్కడ అశాంతి మొదలవుద్దో ఎక్కడ అవినీతికి మళ్ళీ పట్టపక్కలు లేకుండా పోతాయో వాళ్ళు అవినీతికి పెట్టింది పేరు అవినీతి కిరీటం డిఎంకే డి అవినీతి అనేది తమిళనాడులో ఆరంభం డిఎంకే తోటి ఆరంభమైంది అది పెరిగి పెరిగి మహావృక్షమైంది ఎంజిఆర్ దాన్ని పడగొట్టి మళ్ళీ నిలబెట్టాడు మళ్ళీ మళ్ళీ డిఎంకే వస్తే ఇంతే గతి సంగతులు ఈ డిఎంకే అనేది చిరునామా ఈ పదం డిఎంకేకి పర్యావ అవినీతి అల్లర్లు రౌడీతనం ఈ వాళ్ళకి పెట్టింది పేరు వాళ్ళ పుట్టుకతో వచ్చింది ఐదు వందల పుట్టుకతోటి వచ్చింది పిడకలతో కానీ పోదని వాళ్ళకి పుట్టి పుట్టుకతో వచ్చే లక్షణం ఆ పార్టీకి అది పోదు కనుక ప్రజలు బాగా అప్రమత్తంగా ఉన్నారు అక్కడ ఖచ్చితంగా ఆ కూటమే సో కేరళకు వస్తే కేరళ కేరళలో ఖచ్చితంగా బీజేపీ తన స్థానాన్ని గట్టిపరుచుకుంటుంది ఒకటి రెండు సీట్లకు పరిమితమైన బీజేపీ ఇవాళ కేరళలో ఫ్యూచర్ హోప్ ఆఫ్ ది కేరళ అని బీజేపీని ప్రజలు చూసుకుంటున్నారు దానికి కాలు గట్టిపడుతుంది ఇంకా దాని బలం ఓటు ఓటు పర్సెంటేజ్ పెంచుకుంటుంది రాబోయే కాలంలో కేరళను సైతం ఈ కమ్యూనిస్టులు తరిమి కొట్టే రోజు త్వరలోనే ఉంది కమ్యూనిస్టులకి ప్రపంచమంతా పోయారు భారతదేశంలో పోయారు ఇంకా ఒక వేలాడుతూ ఉన్నారు ఇక్కడ కేరళలో అది కూడా తొ త్వరలో పోతుంది దానికి నాంది ఎన్ని ఎన్నికల్లో దానికి నాంది పడుతుంది వాళ్ళ మీద వ్యతిరేకత బీజేపీ బలం పట్టడం అన్నీ చూ చూస్తుంది కనుక ప్రజలు ఇవాళ ఈ ఐదు రాష్ట్రాలు రేపు ఇంకా ఇంకా రెండు మూడు విడతలు ఉన్నాయి దీంట్లో బెంగాల్లో అస్సాంలో ఇంకో పెడుతుంది సో అస్సాము ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ ప్రభుత్వమే బీజేపీ ప్రభుత్వం ఎందుకంటే డెవలప్మెంట్ అక్కడ ప్రజలు డెవలప్మెంట్ చూస్తారు ఇన్ని సంవత్సరాల్లో అరవై ఏళ్ళ కాంగ్రెస్ ప పరిపాలనలో అస్సాంలో వాళ్ళ డెవలప్మెంట్ చూడాల కొండలు ఎక్కి కొండలు దిగాల్సి వచ్చేది వాళ్ళు ఊరు వెళ్ళాలంటే రహదారులు లేవు ఇవాళ రహదారులు అని కానీ కనెక్టివిటీ ఏర్పడటం కానీ ప్రజలు బాగా సంతోషిస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు ప్లస్ ఇన్ఫిల్ట్రేషన్ బీజేపీ ఒక్కటే ఆపగలదు ఇన్ఫిల్ట్రేషన్ వల్ల బంగ్లాదేశ్ నుంచి వచ్చే చొరబాటుదారుల వల్ల వాళ్ళ సంస్కృతి కోల్పోతున్నారు వాళ్ళ ఒరిజినాలిటీ కోల్పోతున్నారు వాళ్ళ భాషను కోల్పోతున్నారు వాళ్ళ ఔన్నత్యాన్ని కోల్పోతున్నారని అక్కడ అస్సామీసు చాలా బాధల్లో ఉన్నారు ఆ బాధల్ని బీజేపీ ఒక్కటే తీర్చగలదు బీజేపీ ఒక్కటే ఇన్ఫిల్ట్రేషన్ ఆపగలదు ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టు అక్కడ ఇన్ఫిల్ట్రేషన్ ఆపలేరు వాళ్ళు ఇన్ఫిల్ట్రేషన్ ఓట్ బ్యాంక్గా తీసుకుంటున్నారు ఓట్ బ్యాంక్గా తీసుకుని వాళ్ళకి ఈ ఇవ్వటము ఆధార్ కార్డులు ఇవ్వటాలు ఇచ్చేస్తారు కనుక వాళ్ళ వల్ల ప్రయోజనం లేదు అని ప్రజలు గుర్తించేశారు బీ కాంగ్రెస్కి వేయటం వల్ల మన జాతిని మన సంస్కృతిని మన సంప్రదాయాలని మన భాషని మనం కోల్పోవటం తప్పితే మరొకటి జరగదు కనుక కాంగ్రెస్ ఎట్టి పరిస్థితిలో రానివ్వకూడదు అనేక పట్టుదలతో ఉన్నారు అక్కడ బీజేపీ అలయన్స్ అధికారం గ్యారంటీ ఇక బెంగాల్ బెంగాల్లో పోటాపోటీ పోటాపోటీలో ఉన్నాం ఒక అడుగు ముందు బీజేపీనే ఉంది మమతా దీది ఓడిపోతున్నావు అనేది అర్థమైపోయింది అందుకని నాది నందిగ్రామంలో బీజేపీ నాయకుడిని నాకు సపోర్ట్ చేయమని బతిమాడటం ఫోన్ అంతా కూడా లీక్ అయింది అన్యులు అంట తమిడే మాట మెలితే బయట వాళ్ళు అంటారు ఎవరు బయట వాళ్ళు ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి ముకుమారి వరకు ఎవరు ఎక్కడ ఉన్నా భారతీయులే ఇక్కడ అన్యులేంటి అన్యులేం భాష అన్యులు అన్ని మాట్లాడితే బయట వాళ్ళు వచ్చారంటే నువ్వేమో దేశ రాజకీయాల్లోకి రావాలంటావు నువ్వు బెంగాల్ దాటి వస్తే మరి అన్నిరు అన్యులు అవుతావు నువ్వు అప్పుడేమో నేను భారతీయురాల్ని ఎక్కడికెక్కడికి వెళ్ళి ఆకులు కొంటా మరి ఇతరులకు ఆకులేదా మాట్లాడేదానికి శృతి సనాయి ఉండాలి శృతి సనాయి లేకుండా ఊరిని ఏదో నోటికి వచ్చింది పొగరమోత మాటలు మాట్లాడితే సాగుద్దా ఎవరు అన్యాయులు అన్యులు ఈ దేశంలో నీకు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింస్ అన్యులు కాదు వాళ్ళు బిడ్డలు రోహింగే రోహింగియన్సు అన్యులు కాదు వాళ్ళు సొంత యూపీ నుంచి బీ బీ బీహార్ నుంచి ఆంధ్రా నుంచి తమిళనాడు నుంచి ఇంకెక్కడి నుంచి వచ్చి కేరళ నుంచి ఎక్కడొచ్చినా వాళ్ళు అన్నిలు అవుతారా వాళ్ళు భారతీయులు కాదు వాళ్ళు అన్ని అవుతారు వీళ్ళు భారతీయులు మనిషి మాట్లాడటానికి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉండదు బుద్ధి పదేళ్ళు పరిపాలించి ఆడది కనుక సరిపోతుంది కానీ అదే ఆడది కాకుండా ఉండి ఒక రకంగా మాట్లాడాల్సి వచ్చేది ఏ మనిషి మనిషే మనిషే మాట్లాడే మాట నాలుక కానీ లేదా తాటి పట్టాలి అన్యులా ఏ నువ్వు నువ్వు దేశ రాజకీయాలకు వస్తా అని ఎగబడుతున్నావు నన్ను అంటున్నావు ఒంటి చేతితో గెలుస్తాను రెండు చేతులతో ఢిల్లీ గెలుస్తా అని ఏ మరి ఢిల్లీకి నువ్వే అవుతు అన్ని రాలేవు కాదు నువ్వు మరి నీ లెక్కలో నువ్వైతే ఏ రాష్ట్రానికైనా రావచ్చా నువ్వు నువ్వు ఏ రాష్ట్రానికి వచ్చినా నువ్వు భారతీయు రాలి అవుతావా మిగతా వాళ్ళు నీ రాష్ట్రానికి వస్తే అన్నిలు అవుతారా ఏ అక్కడ పుట్టి 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 పెరిగిన వాళ్ళు బెంగాలీస్ కాదా నువ్వేనా బెంగాలీవి నువ్వే నా బెంగాలీ బిడ్డవి అన్ని లక్షల మంది ఉన్నారు అక్కడ బెంగా బెంగాలీ ప్రజలు వాళ్ళందరూ కాదా మోడీ అన్యుడా మా షా అన్యుడా వాళ్ళు భారతీయులు కాదా బెంగాల్కి అన్యులా బెంగాల్ ఎలాంటి దేశము ఎలాంటి రాష్ట్రము ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ వందే మాత్రం ఒక బోస్ ఇలాంటి గొప్ప మహానుభావులు దేశం దేశం అని మాట్లాడిన వాళ్ళు మన రాష్ట్రం అని ఏనాడు వాళ్ళు మాట్లాడాల ఈ దేశం మన దేశం ఈ దేశం కోసం అని కలం పట్టిన వాళ్ళు ఈ దేశం కోసం గళ విప్పిన వాళ్ళు ఉద్భవ జన్మించిన ఆ పుణ్యభూమిలో లోకల్ పరాయి అని మాట్లాడతావా మనిషికి ఇంగిత జ్ఞానం ఉండదు ఈ నేళ్ళు రాజకీయాల్లో ఉన్నావు ఇంగిత జ్ఞానం కనీస ప కనీస జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు కడుపుకు అన్నం తినే మాటలు మాట్లాడాలి కడుపు కడుపు గడ్డి తినే మాటలు దర ఇలా దౌర్భాగ్య మాటలు మాట్లాడకూడదు అది ప్రజలు బాగా గుర్తించారు అందుకనే దీదీకి ఈసారి చంప చల్లు మన ఆవిడ కళ్ళు పై పైనుంచి కిందకి దిగేలా జవాబు ఇవ్వబోతున్నారు అహంకారానికి పరాకాష్టగా ఉంది ఆవిడ మాట ఆవిడ మాట కానీ భాష కానీ తీరు కానీ ఆ కాలు కాలు ఒకటి యాక్టింగ్ డోర్ చా డోరు చాటును పడితే అదేదో పెద్ద దుమారా లేపుతాం అనుకుంది అది నిజాలు బయటపడిపోయినాయి అది ఆవిడ మిస్టేక్ వల్ల తప్పితే ఎవరు చేసింది ఇది కాదని దాని ఒక డ్రామా కాలు కట్టుకొట్టుకునే ప్రచారం ఇది ఒక నాటకం ఏ కాలుకి ఎవరికి కాలుకి డోర్ డోర్ మధ్య కాలు పడితే బెణుకుద్ది లేదా కొంచెం ఇది అవుతుంది కడతారు రెండు రోజులు మూడు రోజులు ఇరవై పది ఇరవై రోజులు కట్టుతోటి డ్రామా ఈ డ్రామా అంతా ప్రజలు గుర్తించరా నువ్వు హిందూ వ్యతిరేకివి నీకు శ్రీరామ్ అంటే చెవుల్లో మాట విన్నట్టు అనిపిస్తుంది నీకు దుర్గా పూజ ఊరేగింపుని పర్మిషన్ ఇవ్వడానికి ఇష్టం ఉండదు ఆ రోజు మొహరం వెళ్ళిపోవాలి మొహరం వెళ్ళిపోయినాక సాయంకాలానికే మీకు ఊరేగింపు అంటారు ప్రిఫరెన్సు మొహరం ఊరేగింపుకి నువ్వు హిందూ వ్యతిరేకివి హిందూ ఇవాళ నా గోత్రం చెప్తావు ఇవాళ నీకు నేను బ్రాహ్మణురాలు అంటావు ఈనాడు నేమో హిందు హిందువులు అంటే చాలు నీకు ముస్లింలు ఓట్లు బ్యాంకు ఓటు బ్యాంక్ కోసం హిందువులు వ్యతిరేకం ఇవాళ హిందువులందరూ నేను వ్యతిరేకిస్తుంటే ఇప్పుడు నేను హిందువునే నేను బ్రాహ్మణురాలే నా గోత్రం ఇది అని ఇప్పుడు చెప్పుకుంటున్నావు ఇవన్నీ నాటకాలు ప్రజలు చూడరా ప్రజలు గుర్తించరా దీని కమిషన్లు కట్మని కట్మనీ ఓపెన్గా టీవీ రిపేర్ మీ టెలిఫోని టాక్లు అన్నీ బయటకు వస్తున్నాయి కట్మని ఎక్కడైనా సరే ఏ పని చేసినా కట్మని అందులో ఎయిటీ పర్సెంట్ పార్టీకి వెళ్ళిపోతుంది మీ మీ హెడ్ ఆఫ్ ది పార్టీకి ఇరవై పర్సెంట్ వాళ్ళు మిగతా వాళ్ళు కింద వాళ్ళు పంచుకుంటారు ఇది ఇల్లు కట్టినా టాయిల ఆఖరికి టాయిలెట్ కట్టినా ఇంటర్వ్యూ తీస్తే టాయిలెట్ కట్టినా ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో టాయిలెట్ కడతా ఉంటే వీళ్ళు రెండు వేలు ఇవ్వాలట ఆ గ్రామస్తుడు ఒక్కొక్క ఇంటోడు రెండు వేలు ఇస్తే కాంట్రాక్టర్తో వాళ్ళు కట్టిస్తారు అక్కడ కట్మనీ ఆ కట్టుమని ప్రభుత్వాన్ని పార్టీకి వెళ్ళాలి ట్వంటీ పర్సెంట్ వీళ్ళు ఎయిటీ పర్సెంట్ పడాలి ఇది ఓపెన్గా బా మొత్తం వెస్ట్ బెంగాల్ అంతా కూడా రెండు వేల పదిహేడు నుంచి ఈ కట్మని వ్యవహారం జరుగుతుంది కట్మనీ వ్యవహారం జరుగుతుంది ఓపెన్గా డిస్కస్ చేసుకుంటే అన్ని టేపులు రికార్డులు అన్నీ బయటకు వస్తున్నాయి రికార్డింగ్స్ అన్నీ కూడా వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుంటున్నాయి సో ఎన్ని ప్రజలు గుర్తించారు ఈ కట్మనీకి ఈ డొల్ల ఈ ఇన్ఫిల్టేటర్స్ని ఓటర్స్గా మార్చుకుని ఆ ఓట్ బ్యాంక్ పద్ధతికి ఈ అహంకార ధోరణికి ఈ రౌ ఎన్ని కాదు ఎనభై రెండు మందిని చంపేశారు ఎనభై రెండు మంది హత్యలు పొలిటికల్ బార్డర్సు ఒక ముసలావిడ తొంభై ఏళ్ళ ముసలావిడని కొట్టి కొట్టారు కొడితే ఆవిడ చచ్చిపోయింది ఎందుకు కొట్టారంటే ఆయన కొడుకట బీజేపీ ఊరేగింపులోకి వెళ్ళాడట ఇంకో గర్భిణీ స్థితిని కొట్టారు ఆవిడ రక్తస్రావం అయిపోయింది పాపం ఎందుకంటే ఆయన బా ఆయన భర్త బీజేపీ మీటింగ్లో కూర్చున్నాడట ఏమి దారుణాలు ఏమి రాక్షసత్వాలు ఈ ప్రజలు ఇవన్నీ గుర్తిస్తున్నారు అక్కడ చరమగీతం పడబోతున్నారు మమతా బెనర్జీకి ఈ రాబోయే ఐదు స్టేట్స్ ఎన్నికలు మే రెండో తారీఖు తర్వాత భారతదేశ చిత్రపటం ఈ కాంగ్రెస్ సరే సరే అన్నిట్లోనూ కాంగ్రెస్ తీసేశారు మరీ కే వెస్ట్ బెంగాల్లో అయితే ఉమ్మూస్తున్నారు కాంగ్రెస్ సిగ్గు లేదు కాంగ్రెస్కి అక్కడ కేరళలో అయితే ఏమో కమ్యూనిస్టులతో పోరాడతారు ఇక్కడేమో కమ్యూనిస్టులతోటి చేతులు గడుపుతున్నారు ఒక సిద్ధాంతం ఉందా వాళ్ళకి సిగ్గులే ఉమ్మూస్తున్నారు పైగా ఐఎఫ్ఎస్ లాంటి సంస్థతోటి ఐఎఫ్ఎస్ ఇమాము ఐఎఫ్ఎస్ ముస్లిం సంస్థ ఇమాము వాడు ఎంత దారుణంగా పబ్లిక్ మీటింగ్లో నేను అల్లాని ప్రార్థిస్తున్నాను నలభై కోట్ల భారతీయుల్ని వైరస్ మింగేయాలని వైఎస్ ద్వారా వైరస్ ద్వారా నేను నలభై కోట్ల భారతీయులు చనిపోవాలని అల్లాని ప్రార్థిస్తున్నాను నా రాజ్యం కోసం ఇక్కడ రక్తపాత సృష్టిస్తాను అని సిద్దికి ఇమాం ఐఏఎస్ సిద్ధికి ఇమాం పబ్లిక్ మీటింగ్లో ఎక్కడో చాటుక కాదు పబ్లిక్ మీటింగ్లో రక్తపాతం అంటే ఐఏఎస్ ఇస్లాం రాజ్యం కోసం రక్తపాతం సృష్టిస్తాడట వాడితోటి చేతులు కలిపి ఎలక్షన్లో టీము సిగ్గు శరం లేదు ఇలా కాంగ్రెస్ వాళ్ళకి కమ్యూనిస్టులకి ఉచ్యం నీచం లేదు ఛీ దౌర్భాగ్యులు దేశానికి పట్టిన దరిద్రులీలు కడుపు భారత మాత కడుపున పుచ్చుంకాయలు ఈ కమ్యూనిస్టులు కాంగ్రెస్ అందుకనే ప్రజలు ఉమ్మోస్తున్నారు ఛేదరించుకుంటున్నారు వాళ్ళ బతుకు సరే సరే ఐదేళ్ళ తర్వాత ఈ ఐదు ఎన్నికల తర్వాత ఇక వాళ్ళు తల ఎత్తుకోవడానికి కూడా లేకుండా పోతుంది వాళ్ళ కర్మ దేశ ద్రోహపు చర్యలకు పాల్పడుతున్నారు వాళ్ళు ఇవాళ ఇవాళ ఒక్క మాట మాట్లాడుతున్నారు ఈ కమ్యూనిస్టులు ఈ ఛత్తీస్గఢ్లో సైనికులు చంపితే ఒక్క మాట ఒక్క గొంతెప్పి ఒక్క మాట మాట్లాడుతున్నారా అదే గురువుని అఫ్జల్ గురువుని ఉరి తీస్తే మర్డర్ అంటారా చట్ట సుప్రీంకోర్టు తీర్పిస్తే అప్పుడు వస్తే అఫ్జల్ గురువుని సమర్థించి మాట్లాడేటప్పుడు వస్తుంది జవాన్లు చంపితే రాదా నోరు పెరగలదా మూర్ఖులు నీచులు నికృష్టులు భ్రష్టులు జష్టలు త్రాష్టులు ఈ కాంగ్రెస్లు కమ్యూనిస్టులు ప్రజలు అందుకని వీళ్ళని తరిమి 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 కొడుతున్నారు ఈ ఎన్నికల్లో వీళ్ళు ఈ ఐదు స్టేట్స్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్కి నామరూపాలు లేకుండా పోతే ఈ రాహుల్ గాంధీ గారి లాంటి మూర్ఖుడు మూర్ఖ భావజాలకుడు నోరు పెగలదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా Myra Media. Please like, share, and subscribe to Myra Media for a lot of film news, gossips, and hot hot news. Please like, share, and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So, like, share, and subscribe to Myra Media.